కుటుంబాలు లక్ష ఉద్యోగాలను వస్తున్నాయి అంటే లక్ష కుటుంబాలకు కూడా పరిసర ప్రాంతాల్లో ఏర్పడవు కాబోతున్న పరిస్థితి తీసుకొచ్చున్నారు. మీరు వచ్చిన 9 నెలల్లో ఒక్క కంపెనీ అని ఇక్కడ వచ్చిందా చెప్పమని అడుగుతున్నాం ముఖ్యమంత్రి గారికి. ఇంతకు ముందు మాట్లాడుతూ శ్రీకాంత్ మాట్లాడుతూ చెప్పినాడు రోడ్డు విషయంలో, ఆల్రెడీ 2 రోడ్లు ఉన్నాయి కదా, మరి ఆ 3వ రోడ్డు ఎందుకు పట్టింది అని అడుగుతా ఉన్నాం. అది మళ్ళీ మాట్లాడతాం, ఫైట్ చేస్తాం. కానీ రైతులకి 2 లక్షల రుణమాఫీ చేసిన దాకా కేటీఆర్ గారు చెప్తారు ఇప్పుడు మీకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఏమన్నా అంటే ఇష్యూ డైవర్షన్ కోసం ఖమ్మంలో వరదలు వచ్చినాయి, వాళ్ళు పోలేరు కదా, మనమన్న పోయి చూద్దాం. కేసీఆర్ గారు ఏం చెప్పారంటే మీరన్నా పోయి ధైర్యం చెప్పారండి అంటే పోయినాం. పోతే ఆడ ఓమిన ఒక పెద్ద రాయి తీసిండు మా మీద, ఎందుకంటే ఆడ రాయి తీసిన్నారు. ఆడికెళ్ళి వచ్చిన డైవర్ట్ చేయాలనే ప్రయత్నం. ఇప్పుడు ఈ మధ్య హైడ్రా ఒకటి తీసుకొచ్చినారు, హైడ్రా జూనిక పోయిండు అని 2 రోజులు కేటీఆర్ గారు పోయిందంటే 3వ రోజు ఆయన మీద దాడి చేపించే ప్రయత్నం చేసిండ్రు. భౌతికంగానో మాటలతోనో ఏదో రకంగా దాడి చేసి ప్రజల పక్షాన్ని ఎవరు ప్రశ్నించకుండా ఉండాలనే ప్రయత్నం మీరు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చాలా చైతన్యం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, ఉద్యమం చేసి సాధించుకున్న రాష్ట్రం. ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళను చింత చెట్టు కడతారు ఖచ్చితంగా, అది మాత్రం వాస్తవం అని మరొకసారి అందరు కూడా తెలియజేస్తూ, ఎందుకంటే చాలా మాట్లాడాలని ఉంది. ఇష్యూ డైవర్ట్ అయితే ఒకటి వదిలేస్తున్నాను. నా కొడుకు గెస్ట్ హౌస్ 3 గెస్ట్ హౌస్లు అన్నాడు, ఒక్కటి మాత్రం అడుగుతాను ఇక్కడ నుండి. ఒక 3 గెస్ట్ హౌస్లే ఉన్నాయని చెప్తున్నాడు నా కొడుకుల పేర్ల మీద, నా చిట్ట అంతా ఉందని చెప్తున్నాడు. నాకు ఆ కూతురు కూడా ఉంది, మరి ఆ 4 గెస్ట్ హౌస్ కూడా ఉండాలో చూసుకోవాలి. ఒకటి 3 అయితే కట్టాను కదా, 4 కడతాను కదా. ఒకటి నిజంగానే ముఖ్యమంత్రి గారు మీకు చిత్తశుద్ధి ఉంటే, పేదవాళ్ళ మీద ప్రేమ ఉంటే ఈరోజు అందరినీ కూడా ఒకరొకరిని అడుగుతున్నావు కదా, నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా, నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా, నీ గెస్ట్ హౌస్ కూర్చున్నా అని పర్మిషన్ అడుగుతున్నావు కదా మమ్మల్ని. మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నట్టే పేదోని ఎందుకు అడగతలేవు, వాళ్ళ మీదకి ఎందుకు బుల్డోజర్ పంపిస్తున్నావు, ఒకసారి సమాధానం చెప్పాలి. వాళ్ళకు కూడా అడిగేది ఉండే కదా, నీళ్లు తీసుకుంటా, మరి వాళ్ళకి అడగకుండా రాత్రి బుల్డోజర్ పంపిస్తున్నావు, మరి మాకు పర్మిషన్ అడుగుతున్నావు. నేనైతే పర్మిషన్ ఇచ్చిన నా 3 ఫామ్ హౌస్లు కూల్చమని పర్మిషన్ ఇస్తున్నాడు, నేను టైం పెట్టి కూల్చమని చెప్తా ఉన్నాను. ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు. నిన్నగాక మొన్న హైడ్రా ఇష్యూ డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి, వాళ్ళ మంత్రి గారితో మాట్లాడించిండు. ఏం మాట్లాడించిండు విన్నాం కదా, ఎవరన్నా సభ్య సమాజంలో కనీసం ఆ మాటలు విన్నాను కూడా ఇష్టపడరు. అట్లాంటిది కేటీఆర్ గారి మీద మాట్లాడి ఇష్యూ డైవర్ట్ చేయాలని ప్రయత్నం చేసిండు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి, రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మరొకసారి కోరుతూ జై తెలంగాణ, జై కేసీఆర్. సారీ, నాకు ఒక 1 వారం రోజులండి వైరల్ ఫీవర్ దమ్ము వస్తూ ఉంది అందుకని. సో మన గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, నిజంగా కేటీఆర్ గారు కూడా వైరల్ ఫీవర్తో సఫర్ అవుతున్నా, రైతుల కోసం ఇచ్చిన మాట ప్రకారం నేను వస్తాక అక్కడ ఉండి ధర్నా చేయాల్సిందే, 4 గంటలు కూర్చోవాల్సిందే నేను వస్తా అని చెప్పి వచ్చిన, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీకు గౌరవ కేటీఆర్ గారిని మాట్లాడాలి.